Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక ముందు తమ్ముడికి అన్నయ్య షాక్. తిరుపతి ఉప ఎన్నికకు ముందు పవన్ కళ్యాణ్ కు అనుకోని షాక్ తగిలింది. ఓవైపు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు డ్రామాలు ఏమయ్యాయంటూ నేరుగా ప్రశ్నించారు. ఇలా సీఎం జగన్ అంటేనే పవన్ కళ్యాణ్ ఒంటికాలపై లేచి నుంచుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి అనుకోని షాక్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు ఉప ఎన్నికకు ముందు జగన్ ను పవన్ తిడుతుంటే, అదే సమయంలో అన్న చిరంజీవి పొగిడితే ఎలా అని అభిమానులు తలపట్టుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించారు. దీంతో సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ధి చేకూర్చేలా ఎలాంటి చర్యలు ప్రకటించారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి రాయితీలతో సినీ రంగం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు త్వరగా కోలుకుంటాయి అంటూ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ మధ్య కాస్త కోలుకున్నట్లు అనిపిస్తున్నా మళ్లీ తాజా పరిస్థితి ఆందోళన పెంచుతోంది. రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ఇంకాస్త భయం పెంచుతోంది. దీంతో మళ్లీ ఎక్కడ లాక్డౌన్ విధించాల్సి వస్తుందో, లేదంటే ఎక్కడ మళ్లీ థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ చేస్తారో అని నిర్మాతలు సినీ పెద్దలు కంగారు పడుతున్నారు. చాలా సినిమాలు, ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలు కన్ఫర్మ్ చేసుకున్నాయి. సినిమా రంగం మొత్తం గందరగోళంలో ఉన్న సమయంలో టాలీవుడ్ కు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. చిత్ర పరిశ్రమకు కొన్ని రాయితీలు ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అనుబంధ సంస్థలపైన వరాలు కురిపించారు. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆయా రంగాలకు ఊరటనిచ్చేలా రాయితీలు ఇచ్చారు. 2020 ఏప్రిల్ మే జూన్ నెలల్లో థియేటర్స్ మల్టీప్లెక్స్లు చెల్లించాల్సిన స్థిర ఛార్జీల బకాయిలను 2021 జులై నుంచి డిసెంబర్ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే బ్యాంకు రుణానికి కూడా 50% వరకు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.